నర్సాపూర్ సెకండ్ వార్డులో ఇప్పటివరకు ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. దాదాపుగా 60% వరకు పోల్ అయింది. ఇక అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇట్లాంటి మంచి వాతావరణంలో ఓట్లు జరగడం సంతోషకరంగా ఉంది. ఎలక్షన్ కండక్టెడ్ చేసే వాళ్ళు కూడా కోవిడ్ నిబంధనలు మొత్తం గ్లౌజెస్ ఇచ్చుకుంటూ మాకు డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ఉంటేనే లోపలికి అలౌడ్ చేసుకుంటూ వాళ్ళు మంచిగా వర్క్ చేస్తున్నారు. అందరి ఆరోగ్య దృష్ట్యా వాటర్ కానీ ఇంకా అన్ని ప్రతిదీ మంచి ప్రొవైడ్ చేసిర్రు. అంతా బాగానే నడుస్తుంది. సెకండ్ వార్డులో సిద్దిపేట మున్సిపాలిటీలో 2వ వార్డు నర్సాపురం గ్రామంలో ఇండిపెండెంట్గా నేను పోటీ చేయడం జరిగింది. ఇన్ని రోజులు టీఆర్ఎస్లో పనిచేసిన నేను ఎస్సీ జెండర్ రావడం వల్ల ఎస్సీ జెండర్ వచ్చిందని నామినేషన్ వేసి టిక్కెట్ ఇస్తాడని ఆశించిన, టిక్కెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా నేను పోటీ చేసేయడానికి నా సొంతంగా నేను డబ్బులు ఖర్చు అనేవి కాకుండా జనాలు నా మహిళలు నాకు అండగా ఉన్నారనే దాని గురించి నేను డబ్బులని భయపడలేదు. నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు. అసలు నా మహిళలు నా ఎంబడుండి నాతోటి డోర్ టు డోర్ తిరిగి ఒక మహిళను గెలిపించుకుంటే మాకందరికి సుత అభివృద్ధి చెందుతుంది, మా అందరికీ ధైర్యం ఉంటుంది అనే ఉద్దేశముల మహిళలందరూ నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మహిళల ఓట్లు నాకే పడతాయని ఒక ఆశతోటి నేను ఇంతవరదాకా పోటీ చేయడం జరిగింది. అట్లే పడతాయని ఆశించుతున్నా. పోటీ ఉండేప్పటికైనా ఈరోజు పార్టీ నుంచి వచ్చిన ఫండ్స్ కానీ పార్టీ నుంచి వచ్చిన ప్రతిదీ కానీ సభ్యులకందరికీ అందుతుంది అనే ఉద్దేశంలో సంతోషిస్తున్నా. పోటీ అనేది లేకుంటే ఇన్ని రోజులు వచ్చిన పార్టీ ఫండ్ను ఎవరో పైన 10 మందో 20 మందో పంచుకొని పాలు పెట్టుకున్నారు తప్ప అరువులైన ఓటర్లకు అందలేదు. వాళ్ళకు అందినందుకు నేను సంతోషిస్తున్నా. ఇందుకు నేను గెలిచినా ఓడినా నా గెలుపైనా ఓటమైనా నేను సంతోషంగానే కొనసాగుతున్నా. నా నర్సాపురం ప్రజలకందరికైతే న్యాయంగా ప్రతి రూపాయి ఇల్లు చేరుతుంది అని సంతోషిస్తున్నా. దాదాపు ఇప్పటి వరకు పోలింగ్ శాతం 60% అయింది. కోవిడ్ నిబంధనలు ఎప్పటికప్పుడు ప్రతి వ్యక్తికి శానిటైజర్ కొట్టుకుంటూ పోలీసు శాఖ వారు కూడా బ్రహ్మాండంగా నిబంధనలు చెప్తున్నారు. హరిషన్న చూసి చేసినటువంటి అభివృద్ధి చూసి ఇంత కోవిడ్ ఉన్నామా కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నడవరాకున్నా కానీ ఆటో తీసుకొని వచ్చి ఓటేసిపోతుండ్రు. ఇది హరిషన్న విజయమే, ఇది హరిషన్న చేసినటువంటి అభివృద్ధే, ఈ విజయం మొత్తం హరిషన్నదే. సిద్దిపేట ఏ ప్రజలను అడిగినా కానీ హరిషన్నను కాదని ఏ దానికి ఓటు వేయలేము అని వాళ్ళే చెప్తున్నారు ప్రత్యక్షంగా. హరిషన్న ఏది తక్కువ చేసిండు, పెన్షన్లు లేవా, రోడ్లు లేవా, మోరీలు లేవా, లైట్లు లేవా, డబుల్ బెడ్రూమ్ లేదా, కుమ్మడి చెరువు కాలేదా, ఇంతవరకు కానిది చెప్పండి ఇక్కడ అని వాళ్ళే ప్రజలు అంటుంటే మేమే విసిగిపోతున్నాము. 100కి 100% ఖచ్చితంగా ఇది హరిషన్నకే విజయం. ఈ సిద్దిపేట 43 వార్డులో 43 వాళ్ళు గంటా పదంగా హరిషన్నకే అంకితం చేస్తున్నాం. 43 వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ కారు గుర్తుకే వస్తుంది. ఇది ఈ విజయం మొత్తము మేమందరము హరిషన్నకి అంకితం చేస్తున్నాము. ఆయన చేసినటువంటి అభివృద్ధి మా విజయానికి గెలుపవుతుంది. ఈరోజు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల లోపల 18వ వార్డు నుంచి అడ్డగట్ల రేణుకా కావేరి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఈరోజు ఓటింగ్ దాదాపుగా ఇప్పటి వరకు 55% ఓటింగ్ పోల్ అయింది టీఆర్ఎస్ తరఫు నుంచి. టీఆర్ఎస్ ప్రతి వ్యక్తి టీఆర్ఎస్కు ఓటు వేస్తూ రేణుకను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. కావున అందరూ జనాలంతా వచ్చి రేణుక కావేరికి ఓటేసి తమను 3వ తారీఖు నాడు గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. చెప్పండి, ఎలా జరుగుతుంది ఓటింగ్? చాలా బ్రహ్మాండంగా ప్రజలు స్వచ్ఛందంగా మరి పెరికబాబు గారికి మరి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి పెరికబాబు గారికి స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు ఇస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు మరి 19వ వార్డులో మరి ఆత్మాభిమానంతో అందరు కూడా ప్రజలు మరి మైనార్టీ సోదరులందరికీ కూడా మీ పేరున మరి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. వాళ్ళు ఒక్క పొద్దులలో ఉండి కూడా ఈరోజు వచ్చి పెరికబాబు గారి గుర్తు
మరి ఎయిర్ కండిషన్ దానికి మరి ఓట్లు వేసి అందర్ని కూడా గెలిపి బాబుని గెలిపిస్తా ఉన్నారు కాబట్టి ఇంకా కూడా మరి అభివృద్ధి జరగాలంటే విద్యావంతుడైన పెర్క బాబు గారికి మన అమూల్యమైనటువంటి ఓటు వేసినట్టయితే వారి వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తాడని చెప్పి ఈ సందర్భంగా ఇంకా కూడా రాని ఓటర్లకందరికీ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మరి పెర్క బాబును అత్యధికంగా మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ జరగడం జరుగుతుంది దానికి మా కులపెద్దలు బాధపడినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు అక్క జెల్లలు అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ మా ఇంట్లో మనిషిని ఓటు వేసి ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా విజయం మాదే సో ఉదయం ఏదో మిస్టేక్ జరిగింది దానికి కలెక్టర్ కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని కూడా తెలుస్తా ఉంది ఆర్పిలు ఓటర్ స్లిప్స్ అధికంగా పంచడం జరగలేదు దానికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏంటి జరిగిన మిస్టేక్ ఏంటి అక్కడ హార్పిలు డోర్ టు డోర్ ఇంటింటికి ఓటు హక్కు రిసిప్ట్ ఇవ్వడం లేదు ఓకే ఇంకా కోవిడ్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు ఇక్కడ పద్ధతిగా ఉన్నాయా లోపల 100%గా ఉన్నాయి మీ విజయం ఎంతవరకు వచ్చింది 100% విజయం మాదే మా కుల పెద్దల ఆశీర్వాదంతో మా అక్క జెల్లలు మా అన్నదమ్ముల ఆశీర్వాదంతో 100% విజయం మాదే